వెల్కమ్ టు ఛోటా కథ. మణిరత్నం గారు, వెల్, ఇప్పుడైతే అసలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ డైరెక్టర్లలో ఇటు రాజమౌళి గారు, అటు రాజ్కుమార్ హిరానీ అని చాలామంది వచ్చారు, కానీ అప్పట్లో పాన్ ఇండియా లెవెల్లో ఎవరైనా ఒక దర్శకుడు ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మణిరత్నం గారే. ఆయన తీసిన నాయకుడు, రోజా, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా సినిమాలకి సంబంధించి మాత్రం డెఫినెట్గా అసలు మణిరత్నం అంటే చాలు, ఇంకా వేరేవి అక్కర్లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. వెల్, మణిరత్నం గారు అప్పటి వరకు పోలుడన్ని సినిమాలకి ఇళయరాజుగారితో పనిచేశారు. ఇన్ఫ్యాక్ట్ దళపతి సినిమా టైంలో రజనీకాంత్, మమ్ముట్టి, శోభన లాంటి వాళ్ళ యాక్టర్లుగా అండ్ మ్యూజికల్గా ఇళయరాజు కలిసి ఆ సినిమా దళపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ చిలకమ్మ చిటికయ్య అంట అన్న, లేకపోతే సింగారాల పైరులోనన్న పాటలు విన్నా మనందరికీ ఏ లెవెల్ హై వస్తుందో తెలుసు కదా. ఈ దళపతి సినిమా మేకింగ్ టైంలో ఆర్ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇళయరాజు గారికి, మణిరత్నం గారికి తెలియని, చెప్పుకోలేని, అట్లీస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎప్పుడూ డిస్కస్ చేయని మనస్పర్ధలు అయితే క్లియర్గా వచ్చాయట. ఏ లెవెల్లో వచ్చాయంటే ఇక మీదట ఈ కలయిక, అంటే అటు మణిరత్నం ఇటు ఇళయరాజా కాంబినేషన్లో సినిమాలు రావటం అనేది ఇంకా జరగదు అన్న స్టేజ్కి వచ్చేసిందంట. అదే టైంలో మణిరత్నం గారు ఇక ఇళయరాజాగారితో మనం పనిచేయడం కష్టం కాబట్టి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వైపు వెళ్ళాలి, ఎవరా అంటూ ఆయన వెతుకుతూ ఉన్నారట. ఇటు తెలుగు, అటు తమిళ్, అటు మలయాళం, అటు కన్నడ, అటు హిందీ, అటు ఇంగ్లీష్, ఎక్కడైనా సరే నాతో పాటు సింక్ అయ్యే ఒక ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా అంటూ వెతుకుతూ ఉన్నారట. అదే టైంలో ఆయన ఫ్రెండ్స్ చాలామంది, ఎవరైతే డైరెక్షన్ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఆర్ ఎవరైతే యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నారో, వీళ్ళతో సంప్రదిస్తూ మాట్లాడుతూ ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడల్లా అందులో ఒక వ్యక్తి, ఎవరైతే యాడ్స్ బాగా షూట్ చేస్తున్నారో ఆయన తదుపరి ఆయన యాడ్స్కి సంబంధించి ఒక యాడ్ చూపించారట. అందులో బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మ్యూజిక్ విని ఈయన పరే థ్రిల్ అయిపోయారట. అరే భలే ఉంటే ఈ మ్యూజిక్, ఎవడి కుర్రాడు అంటే దిలీప్ అనే కుర్రాడు ఉన్నాడండి, తను చాలా బాగా మ్యూజిక్ చేస్తాడు అండి అన్నారు. ఒక్కసారి ఆయన పరిచయం చేయగలుగుతారా అన్నారట. అలా మణిరత్నంకి దిలీప్ కుమార్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ దిలీప్ కుమార్కి ఈయన ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పి, మీ దగ్గర ఏమైనా పాట ఉందా అంటే నాకు కొంచెం టైం ఇవ్వండి, పొద్దున్నకల్లా ఇస్తాను అన్నారట. పొద్దున్నకల్లా మళ్ళీ మణిరత్నం గారిని దిలీప్ గారు ఒకసారి రమ్మన్నారండి స్టూడియోకి. అప్పుడు వినిపించిన పాట విని మణిరత్నం గారు షాక్ అయిపోయారట. షాక్, ఏ లెవెల్ షాక్ అంటే, ఒరే బాబు, నువ్వు ఒక చైల్డ్ ప్రాడజీ, నీ దగ్గరున్న స్కిల్లు విద్వత్తు అంతా ఇంత కాదు, ఖచ్చితంగా మనం సినిమాకి పనిచేస్తున్నావు అన్నారట. వెల్, అలా సినిమాకి పనిచేస్తున్నావు అని వెంటనే ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్గా సైన్ చేశారు. ఆ సైన్ చేసిన కుర్రాడు దిలీప్ కాదు, తర్వాత రోజుల్లో మనకి, మనందరికీ ఆస్కర్ రేంజ్కి ఎదిగిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అండ్ వాళ్ళిద్దరు కలిసి పనిచేసిన సినిమా రోజా. ఇన్ఫ్యాక్ట్ రోజా తర్వాత రెహమాన్ గారి లైఫ్లో బోల్డ్ చేంజెస్ వచ్చాయి, దాని గురించి ఇంకోసారి చెప్తా ఇంట్రెస్టింగ్ కథగా, ఓన్లీ ఆన్ ఛోటా కథ.